వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చడానికి రంగం సిద్ధమైంది. జీవో కూడా ఇంతకుముందే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరించారు. అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. నేను అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టిన అర్థమే ఉంది. అప్పుడు విమర్శించిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరు మార్చారు. ఆరోగ్యశ్రీ ఎవరి స్కీము? ఎన్టీ రామారావు టైంలో ఉన్నదా? ఆరోగ్యశ్రీ తెలుగుదేశం పార్టీ స్కీమా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమా? రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిలవాన్ని అడిగిన అది ఎవరి పథకం అంటే రాజశేఖర రెడ్డి పథకం అంటారు. అందరూ తెలుసు కదా. నేను అనేది ఏంటంటే, మీరు పథకాల పేర్లు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుంది. నేను పెట్టుకోనని అన్నాను. దీనికి కారణం ఏంటంటే, మీరు సమాజంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న గొప్పవారి పేర్లు పెడితే ఎవరు మార్చరు. మీ పార్టీకి సింబాలిక్గా ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా జగనన్న కానుక చంద్రన్న కానుక అవుతుంది. రాజశేఖర రెడ్డి పేరుంటే ఎంట్రవరా పేరు అవుతుంది. రాజీవ్ గాంధీ పేరుంటే బీజేపీ వాళ్ళు మారుస్తారు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మార్చలే కదా. కానీ రాజీవ్ కేఎల్ రత్న, రాజీవ్ బహిర్భూమి అన్నిటికీ రాజీవ్ పేరు పెడితే వాళ్ళు బీజేపీ వాళ్ళు చెదుకుంటారు. అందువల్ల పొలిటికల్గా మీకు సింబాలిక్గా ఉండే పేర్లు పెడితే పక్క పార్టీ వాడు వచ్చి గ్యారంటీగా నెక్స్ట్ టైం వాడు మార్చుకుంటారు వాళ్ళు. ఎన్టీఆర్ వైద్య సేవలు, కానీ ఈ ఇన్నోవేషన్ ఎవరిది? రాజశేఖర రెడ్డిది. అందువల్ల రాజశేఖర రెడ్డి ఇన్నోవేషన్ను మీరు ఇంకేదన్నా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి పేర్లు కాకుండా ఇంకేదన్నా తెలుగు వైతాళికల పేర్లు, ఓ శాస్త్రవేత్త పేరు, ఓ ప్రకాశం పంతులు వైద్య సేవలు అని పెట్టుంటే అయిపోయేది కదా. ఈ కాంట్రవర్సీ ఎన్టీఆర్ పేరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ స్కీమ్. దానికి కంప్లీట్గా ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడమే కరెక్ట్. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని తొలగించాడు కదా మీకు. అందువల్ల కొన్ని పథకాలకు పేర్లు ఎవరు మార్చినా ఆ పథకం ఎవరు పేరు పెట్టారని అందరికీ తెలుసు. ఇప్పుడు మధ్య మీకు అవునన్నా కాదన్నా 2 రూపాయల కిలో బియ్యం పథకం ఎవరు అమలు చేయని దేశంలో ఎన్టీ రామారావు గుర్తొస్తారు కదా, దానికి ఇంకో వేరే వాళ్ళు గుర్తురారు. సో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ఎవరు అన్నా కూడా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. నువ్వు దాన్ని ఎవడ ఆపలేడు. ఫీ రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఉచిత విద్యుత్ అంటే తెలుగునాట, దీనికి ఎవరు పేర్లు ఏది పెట్టుకున్నా ఏది ఏమీ లేదు. అయితే ఈ పేర్లు ఎందుకు వస్తాయి మార్పులు అంటే, పొలిటికల్ సింబల్గా నువ్వు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్న తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా అమలు చేస్తుంది? అమలు చేయడానికి ఆ వాళ్ళకున్న ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఎన్టీ రామారావు పేరు పెట్టినా కూడా పేరు ప్రజల ఉదయాల్లో అది రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉంటుంది. అందువల్ల ఒక రకంగా ఎన్టీఆర్ అవమానించడం. దానికన్నా నువ్వు తెలుగు వైద్య సేవలు ఇంకేదైనా పెట్టుకో, అమరావతి వైద్య సేవలని. సో రాజశేఖర రెడ్డి పేరు తీసి ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు పేరు తీసి రాజశేఖర రెడ్డి, ఈ రాజశేఖర రెడ్డికి ఎన్టీ రామారావు మధ్య కబడ్డీ మార్చి ఆడిపించింది ఎందుకంటే నాకు అర్థం కాని అంశం.